ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యా రాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా బాగుంది. ముఖ్యమైనటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ప్రభుత్వపరంగా వచ్చినటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించుకోగలుగుతారు. పలుకుబడి పనిచేస్తుంది, ఏమీ ఇబ్బంది లేదు. రాజకీయ పరమైన పరపతి పెంచుకోవడానికి చాలా మార్గాలు అన్వేషిస్తారు. ఇప్పటి నుంచే ఏ రాజకీయ పార్టీలో చేరి మనం బలోపేతం కావాలి అని మీరు ఆలోచిస్తారు. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యూహాత్మకమైనటువంటి మీ యొక్క నడవడిక వల్ల ఏనుగు కుంభస్థలాలే కొట్టగలుగుతారు. మంచి స్థానం సమాజంలో మీకు రావటం ఖాయమని అందరూ లెక్కేసుకుంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను చక్కగా అష్టముడి కథలతో దీపారాధన చేయండి. సుగంధ సీత కథాక్షితలతోటి పూజ చేయండి, బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విద్యాపరంగా, వైద్య విద్యాపరంగా, సాంకేతిక విద్యాపరంగా రాణిస్తారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఇంటర్వ్యూలలో మీదే పరిచయం అవుతుంది. మీరు జీవితంలోకి ఆహ్వానించాలని భావించిన ఒక వ్యక్తి మౌనం చూపించకుండా వెళ్ళిపోవటం చేస్తాడు, నమ్మకద్రోహం చేస్తాడు. పోతే పోయింది ఒక దరిద్రం అనుకుంటారు మీరు, అసలు ఆలోచిస్తారు. ఇది ఒక గుణపాఠం. ఎవరిని నమ్మకూడదు అంటానికి. పెద్దవాళ్ళ అభిష్టం మేరకు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటారు. మంచి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కూడాను మీ స్థాయి చాలా బాగుంటుంది. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ సదనతోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించే వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.